హైదరాబాద్లోనే నేను కూడా పుట్టాను. ఆ వెంకటేశ్వర స్వామిని ఆ రోజు నా మీద అటాక్ చేసి, కాదు నువ్వు ఇంకా కొన్ని పనులు చేయవలసిన అవసరం ఉందని ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి ప్రాణ భిక్ష పెట్టారు. ఇది నాకు పునర్జన్మ. నాకు ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, నిన్న మొన్న కూడా మీరు చూస్తున్నారు అపోజిషన్ పార్టీ ప్రతిరోజు విమర్శిస్తున్నారు. నాకు ఈరోజు కావాల్సింది మీ సంక్షేమం కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి, శాశ్వతంగా మీ గుండెల్లో నాకు కూడా కొంత చోటు కావాలని ఏకైక ఆకాంక్షతో పనిచేస్తున్నాను తప్ప వేరే కాదు. ఒక రాజకీయ పార్టీలో ఉండే మేము అధికారం వస్తేనే పనులు చేస్తాం, చేయగలుగుతాం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టణంలో పెట్టాం. ఈ రోజు మీరు చూసే హైదరాబాద్ ఆ రోజు నేను చేసింది తప్ప ఈ నాయకులు చేసింది కాదు. ఈరోజు ప్రపంచం మొత్తం హైదరాబాద్ ను గుర్తించారంటే అది తెలుగుదేశం పార్టీ చేసిన కృషి, నా కష్టార్జితం. ఈరోజు మళ్లీ అదే ఆలోచించుకుని ఒకే నిర్ణయం చేశాను. కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, కానీ భయపడితే జరిగేది ఏమీ లేదు. విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, ఆదాయం లేదు, కాలేజీలు లేవు, కానీ మన కష్టార్జితాన్ని ఎవరో తీసేదనే ఉద్దేశంతోనే రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. 3 సంవత్సరాల్లో మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో ఆదాయం పెరుగుతుంది, ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో ఉపాధి వస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది. అందుకే ఈ 300 సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాను. నిన్న మొన్న వర్షాలు కూడా కొంతవరకే వచ్చాయి. ఈ ప్రాంతంలో కొద్దిగా వర్షాలు పడ్డాయి, ఇంకా పైన చూస్తే వర్షాలు అనుకున్నంత పడలేదు. కొద్దిగా శ్రీశైలానికి నీళ్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు ఒక్క సంవత్సరం మంచి వర్షాలు పడితే అన్ని రిజర్వాయర్లు నింపుకోగలిగితే 1-2 సంవత్సరాలు కరువును కూడా తట్టుకునే శక్తి మనకు వస్తుంది. అదే చేయాలనుకుంటున్నాను. నేను మాటల్లో చెప్పడం కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తానని చెప్పాను, ఆ మాట నిలబెట్టుకుంటాను. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నారు, నంద్యాలలో పనులు మీరు చూశారు, మొన్నే అపోజిషన్ పార్టీ మాట్లాడిన విషయాలు మీరు చూశారు. ఏదో బిల్డింగులు కొడితే అభివృద్ధి అయిపోతుందనన్నారు, లేకపోతే ఎన్నికల కోసమే చేస్తున్నారు, లేకపోతే మా వల్లనే చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పనులు జరుగుతూ ఉంటే అది ఎక్కడుందని అడిగారు. 3IIT పని జరుగుతూ ఉంటే 2వ సంవత్సరం క్లాసెస్ రన్ అవుతూ ఉంటే అది కూడా రాలేదని అవాస్తవాలు మాట్లాడారు. ఓరవకల్లో విమానాశ్రయం పనులు అవుతా ఉంటే రాబోయే సంవత్సరం ఇనాగరేషన్ పెడితే అది కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, రాయలసీమలో ఒకప్పుడు ముఠాలు, రాజకీయ నాయకుల ప్రలోభాల కోసరం, వీళ్ల స్వార్థం కోసరం ప్రజల్ని అభివృద్ధి కానియకుండా చేశారు. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే మిన్నగా ఈ రాయలసీమ అభివృద్ధి అవుతుంది, జరుగుతుంది, ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. మళ్లీ నెక్స్ట్ మంత్ ఇక్కడికి వస్తున్నా. నేను ఆ రోజు చెప్పాను, ఇక్కడ సీడ్ కార్పొరేషన్ కోసరం, విత్తనాలు ఉత్పత్తి చేయడం కోసరం, ప్రపంచానికి సప్లై చేసే విధానం కోసం ఇక్కడనే ఒక ఫౌండేషన్ కూడా వేస్తున్నాం, ప్రారంభం చేస్తాం. అమెరికాలో అయోవా యూనివర్సిటీ ఉంది, అక్కడ విత్తనాలు కానీ అగ్రికల్చర్ బాగా చేస్తారు. మనకు అలాంటి వాతావరణం నంద్యాల కర్నూలులో ఉంది, రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ విత్తనాలు మనం తయారు చేసి ప్రపంచానికే సప్లై చేసే అవకాశం వస్తుంది. దానికి కూడా నెక్స్ట్ మంత్ మళ్లీ 7వ తారీఖున ఫౌండేషన్ వేయడానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నికల్లో గెలిచాం. ఎన్నికల కంటే ముందు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరం 3 సంవత్సరాలకు ముందు ఎన్నికలు జరిగితే రాష్ట్రం మొత్తం 1.6% ఓట్లతో గెలిపించారు. అదే మరి నంద్యాలలో ఆ రోజు చూస్తే భూమా నాగిరెడ్డి గారిని 2,500-3,000 ఓట్లతో గెలిపించారు. 3 సంవత్సరాల తర్వాత చేసిన అభివృద్ధి చూసి, జరిగే అభివృద్ధి చూసిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి గారిని 16% ఓట్లంటే 27,466 ఓట్లతో అఖండ మెజార్టీతో గెలిపించారు. ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఇవన్నీ జరగవన్నారు, ఇండ్లు కట్టరని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, నంద్యాలలో ఇల్లు లేని వారు ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ప్రతి ఒక్కరికి ఒక కళ, సొంత ఇంట్లో ఉండాలని, అలాంటి కళ సఫలీకృతం చేసే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పా. ఈరోజు కడుతున్నా, ఇప్పుడు కూడా రివ్యూ చేశాను. ఈరోజు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, నేను చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా అమలు చేసి అభివృద్ధి అంటే ఏంటో నిరూపించే బాధ్యత నేను తీసుకుంటాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు నంద్యాల ఉప ఎన్నికల్లో మీరు ఒక స్ఫూర్తిని చూపించారు. అదే సమయంలో అనుకోకుండా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఎన్నికలు వచ్చాయి. అక్కడ కూడా మీరు చూస్తే 1-సైడ్గా ఓట్లు వేశారు, 16% వేశారు. ఇక్కడైనా నేను ముందొచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాను, కానీ అక్కడైతే సమయం కూడా లేదు. కోర్టు డెసిషన్ వచ్చింది, కానీ ప్రజలు చూపించిన అభిమానం చూస్తే 16% ఓట్లు వేశారు, మెజారిటీ వేశారు. అదే సమయంలో అన్ని సీట్లు కూడా 80% సీట్లు తెలుగుదేశం పార్టీ బీజేపీని గెలిపించారంటే అది వారు చూపించిన చొరవ, వారు చూపించిన అభిమానం. అంటే దీని మీద బాధ్యత పెరుగుతా ఉంది. నేను ఎప్పుడు కూడా ఎన్నికల్ని రాజకీయ కోణంలో నేను చూడడం లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను ఒక గట్టిగా మీ జీవన ప్రమాణాలు పెంచడానికి, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండడానికి పనిచేసినప్పుడు తప్పకుండా నిండు మనసుతో మీరు ఆశీర్వదిస్తారనేది నా ప్రగాఢ విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికలు ఒక ప్రక్రియ మాత్రం. ఈరోజు మీరు చూస్తున్నారు, నేను కొన్ని మాటలు చెప్పాను ఎన్నికలప్పుడు, వాగ్దానాలు చేశాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లలు చూసుకోరు కానీ వాళ్ళ కష్టాలున్నా చూసుకోకపోయినా మీరు బాధపడుతున్నారు, కానీ ఈరోజు నేను మీ పెద్ద కొడుకుగా ఉండి, ఇంటికి పెద్ద దిగ్గా ఉండి, ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తానని చెప్పి నెలవారీగా మొదలు తారీఖును పింఛన్ పంపించిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి. ఎక్కడ కూడా అవకతవకలు లేవు, రేషన్లో అవకతవక లేదు, బీమాలో అవకతవకలు లేవు. ఈరోజు ఇక్కడ డాక్రా సంఘాలున్నారు, మెప్మా సంఘాలున్నారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. దానికి కారణం ఈ సంఘాలు, నేను పెట్టిన సంఘాలు, నా మానసిక పుత్రిక ఇది. ఆ రోజు నేనే ఆలోచించాను, మా చెల్లెళ్లకు మా అక్కమ్మలకి న్యాయం జరగాలని ఆలోచించాను, గౌరవం రావాలని ఆలోచించాను. అంతవరకు మీరు తండ్రులపైనో, లేకపోతే పెళ్ళైతే భర్తపైనో, మళ్ళీ పెద్దవాళ్ళైతే పిల్లలపైన ఆధారపడ్డారు. అది పోవాలి, మీ కాళ్లపైన మీరు నిలబడాలి. అవసరమైతే మగవాళ్ళు మా ఆడబిడ్డలపై ఆధారపడాలని నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తున్నారు, మీ కష్టాలు తీర్చడానికి ముందుకు పోయాను. కరెంట్ అయితే 100% ఇచ్చాం, ఆత్మగౌరవం కింద
మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి టౌన్ లో 100% చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో 1 సంవత్సరంలో పూర్తి చేస్తున్నాం. వంట ఇంట్లో మీరు పడే కష్టాలు చూశాను, మా తల్లిని కూడా చూశాను. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డకి వంట గ్యాస్ ఇవ్వాలని చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 100% వంట గ్యాస్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఇలాంటివన్నీ కూడా ఒక వినూత్నమైన పథకాలకు శ్రీకారం చుట్టాం. నేను ఆలోచించింది సమక్షేమ కార్యక్రమాలు పగడ్బందీగా చేస్తున్నాం. నేను ఇక్కడ టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నాను. ఒక వ్యక్తికి ఒక పని చెప్తే ఆ వ్యక్తి కొంతమంది చేసినా కొంతమంది సరిగా చేయకపోతే మీకు అన్యాయం జరుగుతుంది. అందుకే ఈరోజు మీరు చూస్తే మీ అందరి దగ్గర వేలు ముద్ర గాని కనురెప్పల సహాయంతో మీ పింఛన్లు ఇస్తున్నాను. దీనివల్ల ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయలేరు. మీరు వేలు ముద్ర పెడితే తప్ప, మీరే తీసుకుంటే తప్ప వేరే వాళ్ళు తీసుకోవడానికి వీలు లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, డబ్బులుండే వాళ్లకు పింఛన్లు, కడాన శ్మశానంలో ఉండే దెయ్యాలు కూడా వచ్చి పింఛన్లు తీసుకున్నాయంటే అది వాళ్ల పరిపాలన. ఈరోజు ఎవరైనా ఒక్క బినామీ గాని ఒక్క తప్పుడు పింఛన్ తీసుకుంటే నేను సవాలు విసురుతున్నా, ఎవరైనా నిరూపించమని చెప్పి కూడా కోరుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్నిట్లో ఇది తీసుకొచ్చాం, నూతన విధానానికి శ్రీకారం చుట్టాను, టెక్నాలజీని ఉపయోగించాను. అదే మరి ఏ సమయంలో ఇచ్చారో చూస్తున్నాను. నా ఆలోచన ఒకటి, సమక్షేమ కార్యక్రమాలు సులభంగా మీకు అందాలి. ఒక్క పైసా అవినీతి ఉండడానికి వీలు లేదు. ఇంకో పక్క ఎక్కడికక్కడ మీకు ఏ కష్టం లేని పరిపాలన ఉండాలి. ఒకప్పుడు సర్టిఫికెట్ల కోసం తిరిగి తిరిగి అవస్థపడేవాళ్ళు, ఎక్కడికి పోవలసిన పని లేదు, ఆన్లైన్లో మొత్తం ఇస్తాం. ఈరోజు మన పిల్లలున్నారు, చదువుకోవాలంటే స్కాలర్షిప్ రావాలంటే ఆదాయ ధృవపత్రమని, నేటివిటీ అని, కులమని అన్నిటికీ ఒక 60-70 సర్టిఫికెట్లు పెట్టి డబ్బులు వసూలు చేసి లంచాలకు పాటుపడేవారు. అన్నిది వేశాను. మీ మున్సిపాలిటీలో మీరు చూస్తున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలన్నా లేకపోతే పర్మిషన్లు తీసుకోవాలన్నా కరెంటు ఛార్జీలు కట్టాలన్నా నేరుగా ఆన్లైన్లో కట్టే వ్యవహారం తీసుకొచ్చాను. అంటే మీరు ఆఫీసుకి అవసరమైతే తప్ప పోవలసిన అవసరం లేదు. అలాంటి నూతనమైన పరిపాలనా విధానానికి శ్రీకారం చుట్టాను. మీ పని ఆటోమేటిక్గా అయిపోతే మీరు ఎవరికీ డబ్బులు ఇచ్చే పని లేదు, ఎక్కడ కూడా సమయం వృధా అయ్యే పని లేదు. ఈరోజు ఇలాంటివే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాం. ఈరోజు నంద్యాలలో మనం మ్యాగజైన్ చేశాం, నేను కూడా ఒక సవాలుగా తీసుకున్నాం. మీరు నన్ను నమ్మండి, నంద్యాలను ఒక స్మార్ట్ సిటీగా తయారు చేస్తానని చెప్పడమే కాకుండా ప్రారంభం కూడా చేశాను. అన్ని మున్సిపాలిటీల్లో పనులు చేస్తున్నాం. వీధి దీపాలు ఉన్నాయి, ఎల్ఈడి బల్బులు పెట్టాం. ఎక్కడికక్కడ మానిటర్ చేసి పటిష్టమైన విధానానికి శ్రీకారం చుట్టాం. అదే మరి అన్ని విషయాల్లో కూడా పెట్టిన డబ్బులు ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా, అవినీతి పాలు కాకుండా ఒక నిర్దిష్టమైన విధానం ప్రకారం పెట్టాను. నిన్న మీరు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. నేను ఆలోచించేది రాబోయే ఎన్నికల్లో మొన్న ఎన్నికల కంటే ఇంకా పెద్ద మెజార్టీ వచ్చి అసలు అపోజిషన్ పార్టీకి డిపాజిట్ కూడా లేకుండా గల్లంతు చేయగలిగితే అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఈరోజు ఇక్కడ అపోజిషన్ పార్టీలు అవసరం లేదు. నేను అడుగుతున్న వీళ్ళకి అవగాహన లేదు. చేసే ప్రతి ఒక్క పనికి అడ్డుపడడం తప్ప, విమర్శించడం తప్ప, ప్రజల కోసం ఒక పద్ధతి ప్రకారం నిర్మాణాత్మకమైన విమర్శలు చేసే పరిస్థితులు లేరు. ఒక్క సమస్య చెప్పలేకపోయారు. నిన్నే మీరు చూశారు, కడప మెడికల్ కాలేజ్ వస్తే ఆ మెడికల్ కాలేజీలో కొన్ని అవకతవకల వల్ల
మొదటి సంవత్సరం చదివే పిల్లలకి అడ్మిషన్స్ అయిన తర్వాత చల్లదన కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కేంద్రంతో నేనే మాట్లాడాను, సుప్రీంకోర్టులో కూడా మనమే సహకరించాం. కడాన మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి వేరే కాలేజీల్లో సీట్లిచ్చి వాళ్లకు ఎంబీబీఎస్ ని మళ్ళా కొనసాగించే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈరోజు మనం ఇవన్నీ చూస్తామంటే ప్రతిపక్షానికి ఒక దశ దిశ ఏమీ లేని పరిస్థితి, ఒక అవగాహన లేని పరిస్థితి. రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉండాలని మీరు ఆలోచించుకున్నప్పుడు ఎవరైతే అభివృద్ధి చేస్తారు, ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తారు, అదే సమయంలో పనులు చేసే వ్యక్తులకు ఏ విధంగా సహకరించాలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా మీరు ఇంకొకసారి చూస్తే, నేను నిన్న మొన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ గ్రామాలకు పంపిస్తున్నాను, ఇంటింటికి పంపిస్తున్నాను, టెక్నాలజీ సపోర్ట్ను నేను మళ్ళా మానిటర్ చేస్తున్నాను. ఎవరెవరు గ్రామాలు తిరిగారు, ప్రజల అభ్యర్థనలు ఎవరెవరు తీసుకున్నారు, అదే మరి ఇంకా ఏమైనా సమస్యలుంటే ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి. ఇప్పటికే మీరు ఊహించిన విధంగా చేశాం, ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు పోయాం. నా ఆలోచన ఒకటి, ఎన్నికలప్పుడు కూడా చెప్పా, ఈ పరిపాలన వల్ల ప్రజలంతా 80% ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, అదే నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నేదో నంద్యాల కోసం నేను పనిచేయలేదు, నంద్యాల వచ్చింది ఎన్నికలు, కష్టపడ్డాం, సవాలుగా తీసుకున్నాం, తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో నిరూపించాం, మీ అభిమానం ఏంటో మీరు కూడా నిరూపించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రజల సంతృప్తి గురించి ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాను, 58% ప్రజలు తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. ఇంకా 42% అనేక కారణాల వల్ల అసంతృప్తిగా ఉన్నారని వచ్చింది. వాళ్ళల్లో ఏం సమస్య ఉంది అవి కూడా అధ్యయనం చేస్తున్నాం. ఆ అధ్యయనం చేసి ఏ వ్యక్తికి ఏ సమస్య ఉందో, వారు అడిగే సమస్య న్యాయ సమ్మతమైతే అది కూడా పరిష్కారం చేస్తాను. అదే సమయంలో ప్రజలు ఆలోచించుకోవాల్సింది, కులాల పేరుతోనో మతాల పేరుతోనో లేకపోతే ఎప్పుడో పార్టీకి ఓటేశామని మళ్ళీ తప్పుడు విధానాలు అవలంబించే పార్టీకి సహకరించాల్సిన అవసరం లేదు. అన్ని పనులు మీకు ఈ పార్టీ చేసినప్పుడు మీరు కూడా అదే స్ఫూర్తితో ఈ గవర్నమెంట్ ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్క నేను ఆ రోజు కూడా చెప్పాను, పార్టీని కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలి. ఈరోజు పార్టీ గవర్నమెంట్ వేరు కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎన్నికలప్పుడు ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో ఇస్తాం, ఏం చేస్తాం స్పష్టమైన వైఖరి చెప్తాం. ఎన్నికల్లో పోటీ చేసి మీరు గెలిపిస్తే చెప్పిన పనులన్నీ మళ్లీ అమలు చేస్తాం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు. ఆ రోజు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోవడానికి కార్యకర్తలు రాత్రింబగుళ్ళు పనిచేస్తారు. అందుకే నేను ఒకటే కోరుకున్నాను, 80% ప్రభుత్వం వల్ల మీరు ఆనందంగా ఉంటే 80% తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీతో మీరు గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది. ఆ ఆలోచన నేను చేశాను, ఇది తప్పు కాదు. నేను పనిచేసేది నా స్వార్థం కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఎప్పుడైనా సరే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సుజావుగా జరుగుతుంది. ఎన్నికల్లో గెలుస్తారా లేదని అనుమానం ఉంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాయిదాలు వేసుకుంటారు, అధికార యంత్రాంగం కూడా రిలాక్స్ అయిపోతారు, దానివల్ల నష్టం వచ్చేది మళ్ళా ప్రజలకు వస్తుంది. అట్లా కాకుండా ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉంది, మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తున్నారు, గెలిపిస్తామని మీరు కూడా ఎప్పటికప్పుడు ముందుకొస్తే దానివల్ల పనిచేసే వాళ్ళకు శక్తి వస్తుంది,
పని కూడా సుజావుగా అవుతుంది. సంవత్సరంలో ఏ పని 6 నెలల్లో చేసే అవకాశాలు వస్తాయి. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నంద్యాల ఎన్నికలకు వచ్చాం. ఆ రోజు నేను మిమ్మల్ని అందరిని కోరాను, అభివృద్ది వైపు మీరు ఉండమని కోరాను. ఆ రోజు మీరందరూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో 27,466 ఓట్లతో గెలిపిస్తే ఈరోజు రాష్ట్రం అంతా ఒక అభిప్రాయం వచ్చింది, రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సమస్య కాదు, నల్లేరు పైన నడకనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరు కూడా దేశంలో ప్రపంచంలో అందరూ ఒక దారికి వచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. నేను ఏవైతే కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించానో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అమలవుతాయి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పటికప్పుడు మీ సమస్యలు చెప్పండి. నేను కూడా 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క ప్రభుత్వం, నేను ముఖ్యమంత్రిగా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి గ్రామంలో ఉండే వీఆర్ఓ వరకు, లేకుంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వరకు, ఏఎన్ఎం వరకు, టీచర్ వరకు అందరి సహకారం తీసుకొని పని చేయించాల్సిన అవసరం ఉంది. అందరి దగ్గర పని చేయించాలి. నేను అనుకున్న పనులు సుజావుగా జరగాలంటే ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సహకరించాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి, నీతి నిజాయితీగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో పార్టీ విషయం కూడా మీరు చూస్తే, నేను పార్టీ అధ్యక్షుడిగా ఆలోచించి కడాన గ్రామంలో ఉండే గ్రామ శాఖ అధ్యక్షుడి వరకు, సర్పంచ్ వరకు, ఎంపీటీసీ వరకు, కౌన్సిలర్ వరకు వాళ్ల దగ్గర కూడా పనిచేయించాలి. అది ప్రజాస్వామ్యంలో ఉండే విశిష్టత. ఈ 2 కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిని కలపకు రావడమే ప్రాబ్లం అయినప్పుడు రాష్ట్రం నలుమూలల్లో అనేక రకాలమైన వ్యక్తులతో ఏ విధంగా నేను అనుకున్న పని చేయించాలనో చేయించడం అనేది చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న కూడా మీరు చూశారు, ఏదైతే మొదటి క్వార్టర్లో 17-18 సంవత్సరంలో దేశమంతా కూడా అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ఒక వాల్యుయేషన్ చేస్తాం, మన రాష్ట్రంలో కూడా చేస్తున్నాం. ఇటీవల కాలంలో కొన్ని కారణాల వల్ల దేశంలో అభివృద్ధి చూస్తే 5.6% వస్తే మన రాష్ట్రంలో మాత్రం 11.72% వచ్చి దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, సమర్థత. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం అనేక విషయాలు మీరు చూస్తున్నారు. సమగ్రమైన నీటి విధానాన్ని తీసుకొచ్చాం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం. ఎన్ని అడ్డంకులు పెట్టాలనో అన్ని అడ్డంకులు పెట్టారు, ప్రాజెక్టులకు అడ్డంకులు పెట్టారు. నేను మీరు చూసే అభివృద్ధిని ఒక యజ్ఞమారుగా చేసి ఆపోజిషన్ పార్టీలు ఎక్కడికక్కడ ఎన్ని విధాలుగా అడ్డం పడుతున్నారంటే, ఒకప్పుడు చరిత్రలో మనం చూసేవాళ్ళం, రాజులు ప్రజల కోసం యజ్ఞాలు చేసి రాక్షసులు వచ్చి అడ్డంకులు సృష్టించేవారు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక పక్క అపోజిషన్ పార్టీని ఎదుర్కోవాలి, వీళ్ళు వేసే కోర్టులో వేసే తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి, లేకపోతే వీళ్ళు అడ్డపడేదాన్ని మనం అడ్డుకోవాలి. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టే విధానానికి సమాధానం చెప్పాలి. మళ్లీ పనులు చేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి రాజకీయ అవగాహన కూడా అవసరం. నేను ఈ విషయం మిమ్మల్ని అందరూ తెలియదని కాదు, చాలా మందికి బాగా తెలుసు. భారతదేశ ప్రజాస్వామ్యం మనుగడ ఎంత ఉందంటే దానికి కారణం మీరందరూ ఆలోచిస్తున్నారు. ఏ వ్యక్తికి ఓటేస్తే, ఏ పార్టీకి ఓటేస్తే మాకు మేలు జరుగుతుందని ఆలోచించి మీరు ఓటేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అందుకని భారతదేశంలో ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉండే అవకాశం వచ్చింది. అందుకే దీనికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడ డాక్రా సంఘాలున్నాయి, మెప్మా సంఘాలున్నాయి,
నేను కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే అలీఫ్ అనే సంస్థ ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ లో రమాదేవి గారి నాయకత్వంలో 15 సంవత్సరాల కంటే ముందు మహిళా పారిశ్రామికవేత్తల కోసం నేనే ఆ రోజు భూమిచ్చి వారిని ప్రోత్సహించాను. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నారు. వారు మల్టీనేషన్స్ అందరితో కొన్ని ఎంఓయూలు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు 1000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి, అపరల్ పార్క్ పెట్టడానికి ముందుకొచ్చారు. వారిని గట్టిగా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా. మొత్తం డాక్రా సంఘాల్లో 1000 మందికి దీనివల్ల ఉపాధి వస్తుంది. మనం ఉండే ఈ ప్రదేశంలోనే, ఈ మార్కెట్ కమిటీలోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆధునికమైన మెషిన్లు వస్తాయి, బెస్ట్ టెక్నాలజీస్ వస్తాయి. అదే మరిగా మళ్ళీ ఒక హబ్ పెట్టి, ఒక 12 స్పోక్ మోడల్లో పెట్టి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ మీరు తయారు చేసిన వస్తువుల్ని వాళ్లే మార్కెట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటారు. దీనివల్ల కనీసం ప్రతి ఒక్క మెంబర్కి ఒక 7000 నుంచి 7000 రూపాయలు ఇక్కడ ఒక 5-6 గంటలు పనిచేసుకుంటే మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇదే కాదు, ఈరోజు మెప్మా ఉంది. ఇది ఒక బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్. ఈరోజు నంద్యాలలో మెప్మా కానీ డాక్రా కానీ 50,000 మంది మెంబర్లు ఉన్నారు. ఇది ఒక పెద్ద శక్తి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీకు కూడా ఉపాధి రావాలి. ఈరోజు మీ ఇంద్ర అందరిళ్లకు టీవీలు ఇస్తున్నాను. అది కూడా మీరు చూస్తే 15 MBPS ఇస్తున్నారు. దానివల్ల 200 రూపాయలు 250 రూపాయలు మీరు కడితే మీకు ఏ ఇబ్బంది లేకుండా వీడియో కానీ ఆడియో కానీ, అదే మరి ఇంకొక పక్కన ఇంటర్నెట్ కానీ అన్ని ఛానల్స్ కానీ మీకు ఇచ్చే అవకాశం వస్తుంది. ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే, వంట నేర్చుకోవాలన్నా, ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలన్నా, పిల్లల చదువు విషయంలో ఒకసారి టీవీ చూసి నేర్చుకోవాలన్నా ఈజీగా చూసి నేర్చుకునే పరిస్థితి వస్తుంది. ఇది కూడా తొందరలో రాష్ట్రం అంతా చేస్తున్నాం. ఎక్కడ కూడా రేపు రాబోయే రోజుల్లో నంద్యాల మొత్తం మట్టడాలంటే నేను అమరావతి నుంచి మీరు మీ ఇంట్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం వస్తుందంటే అది టెక్నాలజీకి ఉండే శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, టెక్నాలజీ ఉపయోగించుకుందాం. మీలో కూడా ఒక చైతన్యం తీసుకొస్తాం. మీలో ఎలాంటి శక్తి ఉంది, మీలో ఎలాంటి మెళకువలు ఉన్నాయి, ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, దీనికి కూడా దోహదం చేస్తున్నాను. అదే సమయంలో మెప్మా సంఘాలను ఒకటే నేను కోరుతున్నా, 25 కుటుంబాలకి, 25 నుంచి 35 కుటుంబాలకి, లేకపోతే 100 మంది ఓటర్లకి మీరు ఒక మెంబర్గా తయారు కావాలి. అదే మరిగా ఒక్కొక్క ప్రాంతంలో బూత్లో వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. అదే మరి వార్డులో కోఆర్డినేట్ చేసుకోవాలి, మున్సిపాలిటీలో కోఆర్డినేట్ చేయాలి. నేను ఒక నమ్మకం మీ మీద పెట్టుకున్నాను. ఇంతవరకు డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు మీకోసం మీరు పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి ఆ 25-30 కుటుంబాలకి అన్ని విధాల న్యాయం చేసే బాధ్యత, సమక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు వాళ్ళకు అందుబాటులో పెట్టే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. నా ఆలోచన, డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు మీకోసం మీరు ఉండటం కాదు, మీ కుటుంబాన్ని బాగు చేస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు, జీవిత బీమా మీరే ఇస్తున్నారు, మధ్యాహ్న భోజనం మీరే చేస్తున్నారు, నర్సరీలు మీరే ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా చాలా పనులు మీకే అప్పచెప్పాం, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ శక్తి. అందుకే 25 నుంచి 35 కుటుంబాలకు ఒక్కొక్క వ్యక్తి ఉంటే శుభ్రంగా మీ ఇంటి పక్కన ఉంటారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో
ఎవరికైనా సకాలంలో పెన్షన్ రాకపోయినా, ఎవరికైనా రేషన్ సరిగా అందకపోయినా, ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలుంటే వాళ్లకు సహాయం కావాల్సి వచ్చినా, ఎవరైనా చనిపోతే వారికి జీవిత బీమా కింద ఇచ్చే డబ్బులు సకాలంలో ఇప్పించే విషయంలో గాని మీరు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకునే అవకాశం వస్తుంది. మంచి చెడులన్నీ మీరే చూడాలి. పార్టీ వాళ్ళు చూస్తారు కానీ గవర్నమెంట్ సైడ్ మీరు చూడగలిగితే నేను అనుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించే అవకాశం వస్తుంది. నేను అనుకున్న కార్యక్రమం మీరు చేయండి, మీకు అండగా ఉండి అన్ని విధాలా ఆదుకునే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడతాను. ఒక అండగా మీకు అండగా ఉంటా. ఇది కొత్తగా మనం ఆలోచించే కొత్త పాలసీ కోసం ఆలోచించాను. అనునిత్యం నేను మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాను. ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ గా తయారు చేస్తున్నాం. ఆ శక్తివంతమైన ఆర్గనైజేషన్ సమాజానికి కూడా ఉపయోగపడాలి. ఈ రెండు కానీ చేసుకోగలిగితే మన రాష్ట్రం బాగుపడుతుంది. తద్వారా మీకు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 10 మందికి మీరు చెప్పే శక్తి వచ్చిందంటే మీలో కూడా సమర్థత పెరుగుతుంది. దానివల్ల మీ కుటుంబం బాగుపడే నాయకత్వాన్ని కూడా మీరు ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కూడా అందుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీకు అందుతాయి. అదే సమయంలో 10 మందికి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు, అందుబాటులో ఉన్నప్పుడు దానివల్ల చాలా వరకు మీకు కూడా ఉపయోగపడుతుంది. నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడే చిన్నతాత ఇక్కడే ఉన్నాడు మెప్మా సంఘాలకు ఇమీడియట్ గా ఆర్గనైజ్ చేశాను. నెలకొక్కసారి మీటింగ్ పెట్టుకుంటున్నా. సిస్టమేటిక్ గా నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మీ ఆదాయాన్ని పెంచే మార్గం, మీ ఆదాయాన్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటా. సమాజానికి సేవ చేసే బాధ్యత ప్రభుత్వం పట్ల 180% తృప్తిగా ఉండే విధంగా చేసే బాధ్యత మీరు తీసుకుంటామని గట్టిగా మీరందరూ కూడా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ ఈ పక్క పార్టీ కూడా ఉంది, వాళ్ళు కూడా అదే మరి పనిచేస్తాం. మనం అందరం కలిసి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తే రాష్ట్రం ఒక తిరుగులేని శక్తిగా పనిచేస్తుంది. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల్లో గెలవడం అనేది సునాయాసంగా జరగాలి. ఎన్నికల్లో గెలవడం అనేది మనం చేసే అభివృద్ధి సంక్షేమ సుపరిపాలనకు మీరు ప్రజలిచ్చే కానుక. అదే సమయంలో మనం చేసేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని ఎక్కడికక్కడ నెరవేర్చాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరు ఇక్కడ సమావేశమయ్యారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కాను ఈ నియోజకవర్గంలో దగ్గర దగ్గర చాలా పనులు ప్రారంభించాం. 1-2 కాదు, 285 పనులు 1,660 కోట్ల రూపాయలతో మనం ప్రారంభించాం. రోడ్లు గాని, పంచాయతీ బిల్డింగులు కాని, సిమెంట్ రోడ్లు కాని, అంగన్వాడీలు కాని, అదే మరిగా ఇంటింటికి ట్యాప్తో నీళ్లు ఇవ్వడానికి, పట్టణ ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కాని, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కాని, ఇంకో పక్క పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడానికి దగ్గర దగ్గర 13,000 ఇండ్లు కట్టడానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క చూస్తే మున్సిపాలిటీలో 320 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అంబేద్కర్ భవన్ కాని, కాపు భవన్ కాని, ఇంకో పక్క బలిజ భవన్ కాని, ఇలాంటివి కూడా శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నాం. మైనారిటీలకు అయితే నేను ఆ రోజు చెప్పాను, ఇక్కడే చెప్పాను, 20,000 మందికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున పెళ్లి కానుక కూడా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టామంటే అది ఈ ప్రభుత్వానికి మీ మీద ఉండే అభిమానం. మైనారిటీలకు 50,000 ఇస్తున్నాం, ఎస్టీలకు 50,000 ఇస్తున్నాం, ఎస్సీలకు 35,000 ఇస్తున్నాం, బీసీలకు కూడా పెళ్లి కానుక కింద 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని సమస్యలు పరిష్కారం చేశాను. అన్ని సమస్యలకి ఒక పద్ధతి ప్రకారం చేయడానికి శ్రీకారం చుట్టాం. అవసరమైతే మళ్లీ మళ్లీ వస్తాను.
నేను సమీక్షలు చేస్తాను, అన్ని పనులు నేను చేస్తాను. అదే సమయంలో ఒక నీతివంతమైన పాలన ఇస్తాం, సుపరిపాలనకు నంది పలుకుతాం. ఇక్కడే బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు, అఖిల ప్రియ గారు కూడా ఉన్నారు. ఈరోజు వారిని కూడా నేను యంగ్స్టర్స్ ఇద్దరు ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు పరితపించింది, ఈ నంద్యాల అభివృద్ధి కావాలని చనిపోయే ముందు రోజు కూడా నాకు చెప్పి ఆయన వచ్చారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. నేను ఆ మాటే చెప్పాను, భూమా నాగిరెడ్డి యొక్క ఆత్మకు శాంతి కలగాలంటే నంద్యాల అభివృద్ధి కావాలి. ఆ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. ఈరోజు బ్రహ్మానందరెడ్డి గారి పైన, అఖిల ప్రియ పైన కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక అవకాశం, వారు ఏ ఆశయాల కోసమైతే పనిచేశారో ఆ ఆశయాల్ని నెరవేర్చడం కోసం మీరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పార్టీ పూర్తిగా అండగా ఉంటాం. అదే సమయంలో ఈ రెండు నియోజకవర్గాలను కాదు, ఇక్కడ అనుభవజ్ఞులైనటువంటి కెవి కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు, ఇంకా వేదిక పైన చాలా మంది నాయకులు ఉన్నారు. ఈరోజు చాలా మంది, మళ్ళీ నేను ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పెట్టాను కాబట్టి వచ్చి కనపడేసి కూడా వెళ్ళారు. ఈరోజు ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి శభాష్ అనిపించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మెచ్చుకోవాలి. 27,466,000 ఓట్లు రాబోయే ఎన్నికల్లో 50-60 వేల మెజార్టీతో గెలిచి ఒక బ్రహ్మాండమైన ఊపుతో అవతల పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. అభివృద్ధి జరిగిన తర్వాత ప్రజలు కూడా అదేవిధంగా మిమ్మల్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల్లో గెలవడం నిరంతర అభివృద్ధి కోసం, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ఎన్నికలతోనే పనులు అయిపోవు, ఒక ఎన్నికల్లో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, నిరంతరం పేదవాళ్ళకు అండగా ఉంటాను. ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకే ఈరోజు ప్రజలే ముందనే మంత్రంతోనే మీ ముందుకు వచ్చాను. ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు ఎక్కడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. 1100 అంటే 1100కు ఫోన్ చేయండి, మీ కష్టం మీరు చెప్పండి, దాన్ని పరిష్కారం చేసే బాధ్యత న్యాయ సమ్మతంగా ఉంటే పూర్తిగా పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరైనా అవినీతి జరిగితే వదిలిపెట్టను, తప్పకుండా వాళ్ళపైన కూడా కఠినంగా వ్యవహరిస్తా. అందుకే నేను ఇంకో మాట కూడా చెప్పాను, పేదరికం లేని సమాజం. అంతేకాకుండా అనునిత్యం ఆర్థిక అసమానతను తగ్గించడానికి నిరంతరం పనిచేస్తారని కూడా చెప్పాను. ఒకసారి మీకు పింఛన్ ఇస్తే సమస్య అయిపోలేదు, రేషన్ ఇస్తే దాంతోనే అయిపోలేదు, 10,000 రూపాయల ఆదాయం నెలకు సంపాదించే వరకు పనిచేస్తాను. అప్పుడు కూడా ఇంకా కొంతమంది పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు అండగా ఉంటా, చేదోడుగా ఉంటా, చేయూతనిస్తా, మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకురావడానికి అనునిత్యం పనిచేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఆ సందర్భంగా వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూశాను. మరొక్కసారి నంద్యాల నియోజకవర్గంలో ఉండే ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి మీ అందరి దగ్గర తెలుగుదేశం పార్టీ శభాష్ అనిపించుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చిన మాటను నెరవేరుస్తానని తెలియజేసిన మన అభిమాన నాయకులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అందులో భాగంగానే మెప్మా వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 7,90,00,000తో 197 మహిళా సంఘాల సభ్యులకు బ్యాంక్ రుణాలు అందజేస్తుంది. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోనా ఎన్మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చరవి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
99 YouTube channel. Please subscribe to 99 YouTube channel. Please subscribe to 99 YouTube channel. Please subscribe 99 TV YouTube channel. Please subscribe to 99 TV YouTube channel. Hi friends, I'm your Manara Chopra and please subscribe to 99 YouTube channel. For more updates, please subscribe 99 TV Telugu.